డెబ్బై ఏడు సాధన రహస్యాలు సుప్త చైతన్యం ఆత్మ చైతన్యమే ఈ ప్రపంచాన్ని సమూలంగా మార్చవచ్చా దీనికి యోగం ఉపకరిస్తుందా ఉపకరిస్తుందంటే యోగానికి ఒక పద్ధతి విధానం అంటూ ఉందా సృష్టిలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు సంకల్పం సమదర్శనాన్ని కలిగిస్తుంది అయితే ఆ సంకల్పం మానసిక చైతన్యంలో జనించాలి అప్పుడు ఈ మానవ శరీరాన్ని ఆశ్రయించి ఉన్న ఆత్మ శరీరానికి అతీతంగా ఒక ఆవరణను ఏర్పరచుకుంటుంది భౌతికంగా అనిపించే భౌతిక అతీత మానసిక అతీత పరిణామం అది మొత్తం మానవ జగత్తంతా ఇలా పరిణామం చెందుతుందా ఒక్కసారిగా మార్పు సాధ్యం కాదనేది జగద్విదితం అది భౌతిక విశ్వ చైతన్యాన్ని భౌగోళిక చైతన్యంలోకి దింపి ఆ శక్తిధారని భూమిలో వ్యవస్థీకరించి పదిల పరిచి వినిమయం చేసుకోవడమే యోగ సాధన రహస్యం అదే పరిణామ దర్శనం అది మానవ పరిణామానికి జీవరాశి పరిణామానికి విశ్వ పరిణామానికి దోహదం చేస్తుంది పదార్థ జగతిలో మనసుని జీవాన్ని నింపగలిగినట్లే మానసాతీత శక్తిని సైతం నింపవచ్చు భౌతికం నుంచి దిగివచ్చిన ఈ ప్రజ్ఞ యోగ సాధన ద్వారా శక్తివంతం అవుతూ మానవ జీవితంలో పరివ్యాప్తం అవుతూ ఒక వినూత్న పరిణామం చోటు చేసుకుంటుంది అయితే ఈ పరిణామానికి కేవలం ఒక వ్యక్తి యోగశక్తి మాత్రమే సరిపోదు అలాగే యోగ సాధన ద్వారా ఒక వ్యక్తిలోనే ఈ యోగశక్తి అంతా ప్రోధి అయిపోదు ధ్యానం అంటే చైతన్యంలోకి ప్రవేశించే ప్రయత్నం శుప్త చైతన్యం ఎప్పుడూ చీకటిగా అగమ్యంగా అగోచరంగా ఉంటుంది ధ్యానంలోకి వెళ్ళాలనుకున్నంత మాత్రాన ఎవరూ వెళ్ళరు ధ్యానానికి ఆలోచన అసలు పనికిరాదు ఆలోచన లయించిన తర్వాతే ధ్యానం ప్రారంభం అవుతుంది ఆలోచన లేకుండా ఏమీ సాధించలేము కానీ ఆలోచన సాగినంతకాలం ధ్యానం కుదిరినట్లు కాదు ఆలోచనలు ఆగిపోతే ఎవరి సాయం అవసరం లేకుండానే సమాధిలోకి వెళ్ళిపోవచ్చు ధ్యానం ద్వారా అతీత మానసిక చైతన్యం దివ్య ప్రజ్ఞ మన జీవితంలోకి ప్రవేశించి అక్కడే పదిలమై ఒక కొత్త జాతిని సుసంపన్నం చేస్తుంది ఆ కొత్త జాతి వైయక్తికంగా అంతరంగ బహిరంగాలలో సుసంప సుసంపన్నం అవుతూ సామూహికంగా మరింత శక్తివంతం అవుతుంది యోగ సాధన ద్వారా ఈ సంకల్పమే శక్తి కేంద్రం అవుతుంది ఇలా అతీత మానస స్థితిని చేరుకొని ఆత్మజ్ఞతతో విశ్వజ్ఞతతో చరించడం యోగ సాధన గమ్యం కావాలి అప్పుడే సంపూర్ణ యోగ సమన్వితం అవుతుంది ఆ స్థితిలో మానసిక చేష్టలు ఉండవు మానసిక వేదనలు ఉండవు ప్రతికూలతలు సమలి సమసిపోతాయి మనసు కల్పించే భ్రమలు సమస్యలు ఏవీ ఉండవు సత్యం ఒకటే ప్రకాశిస్తుంది జ్వలిస్తుంది ప్రజ్వలిస్తుంది యోగ సాధన వల్లనే మన చేతనలో మార్పు వస్తుంది ఆ మార్పు వల్లనే పర చైతన్యంతో మన చైతన్యానికి లింక్ ఏర్పడుతుంది ఆ లింక్తో మనకి కొత్త అనుభవాలు అంది వస్తాయి మన ఆలోచనలు మారుతాయి మన వర్తనం మారుతుంది మన దృష్టి స్వా నుండి పరానికి మారుతుంది వ్యక్తి శ్రేయస్సు నుండి విశ్వశ్రేయ శ్రేయస్సు వైపు మన చైతన్యం పరుగులు తీస్తుంది